రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జనహిత భవనంలో కోవిడ్ 19 టీకాకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వేముల ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 వ్యాక్సిన్ రివ్యూ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే మొదటి దశ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జాదల సురేందర్, ఎమ్మెల్యే అనంత షిండే, జెడ్పీ చైర్మన్ దపేదర్ శోభా, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. తగ్గింది. ఇవాళ టెస్టులు చేస్తే ఎంతమంది కదా టెస్ట్ చేస్తున్నాం, దాంట్లో 0.34% ఇవాళ పాజిటివ్ కేసు ఉంటుంది. డెఫినెట్గా ఇది కలెక్టర్ గారికి, వారితో పనిచేసినటువంటి సిబ్బందికి ఈ గౌరవం తగ్గుతుంది. వారు బ్రహ్మాండంగా కరోనా కట్టడి కోసం పనిచేస్తారు. నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అయితే అంటే ఇదేమో నేను కామారెడ్డి జిల్లా ప్రజలకు పూర్తి భరోసా ఇస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చే వ్యాక్సినేషన్లు, రెండు వ్యాక్సినేషన్లు వస్తా ఉన్నాయి మనకి. ఒకటేమో భారత్ బయోటెక్ హైదరాబాద్, భారత్ బయోటెక్ హైదరాబాద్ కంపెనీ వారు కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ఒకటి వస్తున్నాం మనకు. అట్లనే సీరం పూణే వారి నుంచి, సీరం అనే కంపెనీ పూణే బేస్డ్.